నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్ కొనసాగింది. రైతులకు నష్టాలు కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. పట్టణంలో రాస్తా రోకోలు నిర్వహించారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు కాంగ్రెస్, సిపిఐ, భీమ్ ఆర్మీ, సిపిఎంతో పాటు పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఫార్మర్స్ ఏవైతే ప్రవేశపెట్టారో వాటికి వ్యతిరేకంగా నవంబర్ 26వ తారీఖు నుంచి ఢిల్లీని దిగ్బంధం చేస్తున్న రైతులందరూ చేస్తున్న దానికి ప్రభుత్వం వినకుండా 5 సార్లు చర్చలు జరిగినా కూడా వాళ్ళు మొండి వైఖరి వహిస్తున్న దానికి ఈరోజు భారత్ బంద్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో వ్యతిరేకించడం జరిగింది. ఆ తర్వాత రైతులకు సాంఘీభావం ప్రతి దగ్గర కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా జైరాబాద్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు మద్దతుగా ఈ బీజేపీ ప్రభుత్వము రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో మేమున్నాము, వాళ్ళకు సాంఘీభావం తెలుపుతూ వాళ్ళతో ఉన్నామని చెప్పేసి తెలుపుతూ ఈరోజు ఈ బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు జరుగుతున్న వ్యవసాయ రైతులు ఏదైతే ఇబ్బందులతో మరి ఢిల్లీ లోపల చేస్తున్నటువంటి ధర్నలకు అనుగుణంగా ఈరోజు యావత్ భారతదేశాన్ని మొత్తం భారత్ బంద్గా ప్రకటించి మరి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు మరియు వివిధ సంఘాలు అందరూ కూడా మరి ఈ యొక్క భారత్ బంద్కు సహకరించి మరియు ముందుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు చేసినటువంటి భారత్ బంద్లు భాగంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవసాయ రైతాంగానికి విరుద్ధంగా ఈరోజు ఏవైతే నల్ల చట్టాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో వాటికి వ్యతిరేకంగా ఈరోజు యావత్ భారత్ కూడా బంద్ పాటించడం అనేది జరిగింది. అందులో మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి వ్యవసాయ కార్మికులకు ఇబ్బందులు చేపడుతూ మరియు కార్పొరేటర్లకి మరి కొమ్ము కాస్తూ మరి ఏదైతే ఈ వ్యవసాయదారులకు ఇబ్బందులు పెడుతున్నారో మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి మద్దతు ప్రకటించాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది ఒకటే, మరి ఏదైతే తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఉన్నాయో వాటి అన్నింటినీ మీరు తక్షణమే తొలగించాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు పార్లమెంట్లో రాజ్యసభలో నీకు బలం ఉంది కాబట్టి నువ్వు ముజవాని ఓటుతో మరి ఈరోజు నల్ల చట్టాలని తీసుకొచ్చి దాన్ని ఆమోదింపజేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఈరోజు నువ్వు నాకు ఈరోజు బలం ఉంది కాబట్టి నేను ఎన్నైనా చేస్తా అనే ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి దేశంలో నీ యొక్క బీజేపీ ప్రభుత్వం లేదు, మరి ప్రజల కోసం పోరాట పార్టీలు చాలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఆలోచన చేయాల్సింది ఒకటే, నువ్వు తీసుకొచ్చిన నల్ల చట్టాలని తక్షణమే మరియు మానుకోవాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈరోజు నేను వ్యవసాయదారులకు మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పేసి తూతుమాత్రంగా ఈరోజు నువ్వు తెలంగాణ జిల్లా లోపల కూడా మరియు మన వాళ్ళు కూడా పోయి మీరు వ్యవసాయదారులకు మద్దతు ప్రకటించాలని చెప్పడం అనేది సిగ్గుచేటని. ఎందుకంటే ఈరోజు నీకు ఎక్కడ చూసినా కూడా మరి వ్యవసాయదారుల మీద నీకు కపట ప్రేమ ఉందని చెప్పేసి ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జైరాబాద్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే చెరుకు రైతుల్ని మరి ఇంతవరకు పట్టించుకునే పాపన పోలేదు. మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు కూడా మరి టీఆర్ఎస్కు సంబంధించిన క్యాండిడేట్లే ఉన్నారు, కానీ మరి జైరాబాద్లో చెరుకు రైతులు ఏ విధంగా ఉన్నారు, మరి వాళ్ళ సమస్యలు ఏంటి అని చెప్పేసి మరి చెరుకు రైతులతో ఒక్కసారి కూడా మాట్లాడిన పాపన పోలేదు. కాబట్టి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కూడా చాలా దొంగ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు ఏదైతే భారత్ బంద్ను మరి ప్రకటించారో ఈ యొక్క భారత్ బంద్లో మరి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కూడా మరియు విజయవంతం చేసినందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరియు దేశంలో మరి ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతులకు మరి పూర్తిగా మేము మద్దతు ప్రకటిస్తూ వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు చేసినా కూడా మేము వాళ్ళకు సపోర్ట్గా ఉండి వాళ్ళ సమస్యలు తీరే వరకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా మేము ఆ యొక్క నల్ల చట్టాలని వెనక్కి చేసే అంతవరకు పోరాటం చేస్తామని చెప్తూ సెలవునిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లు తీసుకొచ్చిందో అది బీజేపీ వాళ్ళు సమర్థిస్తున్నారు, దాని గురించి గొప్పలు చెప్తున్నారు. అయితే అందులో ఏముందో నిజంగా నేను ఒక 2 పేజీలు చదవడం జరిగింది, దాన్ని వివరిస్తున్నా. ఎవరైనా కనుక తప్పుడు ఆలోచనతోని ఈ బిల్లులకు మద్దతు వల్కొద్దు. రైతులు రేపు మన పొలంలో మనమే కూలి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ బిల్లులో ఉన్న విషయం 2 విషయాలు నేను చెప్తా.
ఏముందంటే ఈ 5 ఎకరాలు 4 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న సన్న చిన్నకారు రైతులు ఇక వ్యవసాయం చేసుకోలేరు. అదంతా కలిసి ఒక గుట్టుగా 500 ఎకరాలు 200 ఎకరాలు బిట్లు చేసి కార్పొరేట్కు లీజ్కి ఇచ్చేస్తారు గవర్నమెంటు. వాళ్ళు ప్రతి సంవత్సరం మనకు లీజ్ అమౌంట్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ వ్యవసాయం చేసుకోవాలనుకుంటే మన పొలంలో మనం పోయి వ్యవసాయం చేసుకోవాలి తప్ప మన పొలము నాది అని నా పొలంను కుదువబెట్టి లోన్ తీసుకుంటానే అని మాత్రం ఆశలు పెట్టుకోకూడదు. ఇప్పుడుగిన మనం దారి తప్పినట్లయితే మన పొలాలు కంప్లీట్గా ఒక రాజు చేతిలో పెట్టినట్లయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన అన్నం తినాలి, వాళ్ళ దగ్గర కూలి చేయాలి, ఇదే పరిస్థితి వస్తుంది. ఇంకొకటి ఏమంటే సహకార వ్యవసాయం అని అంటారు. చిన్న చిన్న రైతులు అందరు కలిసి 2, 3, 4, 5 ఎకరాల వాళ్ళు 500 ఎకరాలు జమ చేసి ఒక దగ్గర వ్యవసాయం చేయాలంట. అండ్లకెళ్ళి రైతులలో ఒకళ్ళు ఇద్దరు కలిసి లీజ్ తీసుకొని లీజ్ చెల్లిస్తారు, వాళ్లే చేసుకుంటారంట. ఇదన్నీ జరిగే విషయం కాదు, టోటల్గా కార్పొరేట్కు అప్పగించి వాళ్లే పండిస్తారు, వాళ్లే అమ్ముతారు, మనం మాత్రం కూలీ చేసుకొని బతకాలే, వాళ్ళు ఇచ్చేది తినాలే, ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అందరు కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయమనగా ఈ బిల్లు కెట్టి పరిస్థితుల్లో మద్దతు తెలిపొద్దు. రైతులు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, చలిల ఎండల వానల, వాళ్ళకు మనం మద్దతు ఇవ్వాలి, వాళ్ళను బిల్లు రద్దు అయ్యేంత వరకు మనం పోరాడదామని ఇది చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కిసాన్.